శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడై అవతరించినాడు. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు, శ్రీదేవియే రుక్మిణి, భూదేవి సత్యభామ. ఇప్పుడు సత్యభామాదేవికి సాక్షాత్తు అమరావతి పట్టణానికి వెళ్ళి దేవేంద్రుడు ఎదిరించినా సరే సమరాంగణంలో అతన్ని జయించి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి ఆ సత్యభామాదేవి యొక్క ఉద్యానవనంలో పెరటి చెట్టుగా నాటిస్తానని స్వామి అమ్మవారికి వాగ్దానం చేశాడు. ఆ తల్లి ఎంతగా మనస్సులో ఉక్కిరిబిక్కిరైపోయిందో, ఉబ్బితబ్బిబ్బైపోయిందో చెప్పలేము. ఎందుకంటే ఒక పారిజాత కుసుమాన్ని ఇచ్చినందుకే రుక్మిణికి తనకింత మనస్సులో ఏదో బాధ ఏర్పడి విషాదం కలిగి కృష్ణునిపై ఆగ్రహించి మరి ఆమె ఎంతో కష్టాన్ని పొందుతూ ఉంది కదా. మరి ఇప్పుడు ఒక వృక్షమే సాక్షాత్తు రోజుకి ఎన్ని పారిజాత కుసుమాలు ఇస్తుందో, అది అటువంటి వృక్షమే మన పెరటి చెట్టుగా రాబోతూ ఉందంటే ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందము, అంతకుముందే కలిగినటువంటి విషాదము, ఈ ఆనంద విషాదాదుల యొక్క కలయికలో ఆ తల్లి తట్టుకోలేక ఏడ్చింది. సత్యభామాదేవి ఎంత సుకుమారి, ఎంత సౌందర్యవతి, ఎంత సౌభాగ్యవతి అంటే ఆమె ఏడ్చినా సరే ఆ ఏడ్పులో కూడా ఒక సంగీతం ధ్వనిస్తుంది. ఈసున పుట్టి డందమున హెచ్చిన శోక దవానలంబుచే గాసిని ఏడ్చ ప్రాణవిహు కట్టుదుటన్ లలితాంగి పంకజ శ్రీ సఖమైన మమ్ముపై చెలచరంగిడి బాల పల్లవ గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలి ధ్వనిన్. వసంత ఋతువులో లేతలేత మామిడి చిగుళ్ళు బాగా ఆరగించి కోకిల ఒక మధురాతి మధురమైనటువంటి స్వరాన్ని ఆలపిస్తే ఎంత మధురంగా ఉంటుందో సత్యభామ ఏడిస్తే అలా ఉందట. అంటే ఆ తల్లి ఏడ్చితేనే ఒక సంగీతం పలుకుతూ ఉందంటే ఆమె పలుకులు, ఆమె భావాలు, ఆమె యొక్క హావభావాలలో ఉన్నటువంటి ఆ సౌందర్యాతిశయంతో కూడినటువంటి విన్యాసాలు, కృష్ణ భగవానుడు ఆ తల్లికి అంతగా ప్రసన్నుడై ఉంటానికి కారణం అదే ఉండొచ్చు. ఇప్పుడుగా అమ్మవారింట్లోనే స్వామికి బస. ఆ రాత్రి కృష్ణుడు సత్యభామాదేవి యొక్క అంతఃపురంలోనే ఉన్నాడు. మరి ఆయన్ని మేల్కొలిపారు. ద్వాపరయుగంలో కూడా కృష్ణ భగవానునికి సుప్రభాత సేవ నుంచి అన్ని సేవలు జరిగేట్టుగా ఉంది. ఇప్పుడు ఏడుకొండలపై ఏం చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ నుంచి కూడా ఏకాంత సేవ వరకు కూడా ఆగమోక్త కైంకర్యాలన్నీ అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉంటారు. అలనాడు ద్వాపరయుగంలో జీవనాయికలు భామినీమణులు బహుప్రేసీ ప్రియుడైనటువంటి దక్షిణ నాయకుడైనటువంటి కృష్ణ భగవానునికి ఆ సేవలన్నీ నిర్వహించినట్టుగా మహాకవులు వర్ణించారు. ఆయన మేల్కాంచినాడు. స్వామికి స్నానాలు అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఒక జీవనాయిక, ఒక చెలికత్తె, ఒక సఖీమణి సత్యభామాదేవి యొక్క మందిరంలో సేవలందిస్తూ ఉన్నటువంటి ఒక అమ్మాయి వినయంగా వచ్చి చెప్పింది స్వామికి, స్వామి మీరు ఇంకా స్నానానికి వేం చేయవచ్చు అని. తలిరాకు ఓణి యొక్కతే జలకమునకు వేళయనుచు శౌరికి వీణా కలకలముల కలకరణగు పలుకుల మెలపులయ విన్నపము గావించన్. ఆ చెలికత్తే స్నానానికి రండి స్వామి అని చెప్పే పలుకులు ఎలా ఉన్నాయంటే వీణా కలకలముల కలకరణగు పలుకుల మెలపులయ, ఎంతో మెలపుతో జాగృతితో వినయంతో ఆమె విన్నవిస్తూ ఉంది. కృష్ణ భగవానుడు బయలుదేరాడు. ప్రామినుకుల పూబోణుల సీమంతపు చందిరంబు చేయవలే అరుణ శ్రీమించు అతని పదముల భామామణియొర్తు పైడిపావలు తుడిగెన్. శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలను శుభ్రం చేసి ఆయన పాదాలు నడిచి రావాలి కదా స్నానశాల వరకు, పైడిపావలు తొడిగారు. ఆ స్వామి యొక్క అడుగు భాగాలు
అరుణారుణంగా ఉన్నాయి, అంటే కుంకుమ రంగుతో శోభిస్తూ ఉన్నాయి. అంటే వేదములు అనే ముత్తైదువులు స్వామికి నలుగు పెడుతున్నారా అన్నంత అందంగా ఉన్నాయి ఆ పాదాలు. ప్రామినుకుల పూబూణుల శ్రీమంతపు చందిరంబు చేయబలే అరుణశ్రీమించు అతని పదముల భామామణియొత్తు పైడిపావలు తొడిగన్. ఆ స్వామి యొక్క ఐశ్వర్యము, ఒక జీవనాయిక వచ్చి స్వామి జలకమునకు వేళయిందని వీణాకరకరాలతో విన్నపం చేస్తే, మరొక జీవనాయిక వచ్చి పైడిపావలు తొడుగుతూ ఉంటే, అప్పుడు స్వామి కౌస్తుభాది విభూషణోత్కరములెల్లా ఒయ్యనొయ్యన సడలించి ఒక పెద్ద వెండి పళ్ళెం తీసుకొచ్చారు. ఆ వెండి పళ్ళెంలో స్వామి యొక్క ఆభరణాలన్నీ తీసి అక్కడ పెట్టారు. ఇంకా స్నానం చేయించి నలుగు పెట్టాలి కదా. కంపనలీలమై అసదు కౌనసియాడ కుచద్వయంబు నర్తింప లలాటరేఖ చమరింపగా హారలతా గుళుచ్చములు తుంపిసలాడ కంకణ మృదుధ్వని తాళగతించలంగగా సంపెగ నూనె అంటే ఒక చంద్రనివారణ కంసవైరికిన్. సంపంగి నూనెతో స్వామికి బాగా తైలమర్దనం చేశారు. తామరదోయిలో తగిలి తాటిడు తేటులువోని పెన్నెరుల్ వీమరు చేతులను విడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులన్ కోమలలీల దువ్వి తిరుగుజ్జగ నీరడ చల్లి చల్లి గంధామలకంబు పెట్టే ఒక అంగన కాళీయనాగభేదికిన్. కాళీయమర్దనాదుల వంటి అత్యద్భుత లీలలు లీలా విభూతి నిర్వహించినటువంటి ఆ దేవదేవునికి గంధామలకం గంధంతో నలుగు పెట్టారు. దైవమర్దనమైంది, గంధంతో నలుగు పెట్టారు, స్నానశాలకు తీసుకెళ్లారు. స్నానశాలలో బంగారు కలశాలతో ఆ స్వామికి అరమే నొయ్యారమై రాలగా జలకంబార్చల తాంగియొత్తు యదువంశస్వామికి వేడుకన్. చెరువల్ కొందరు హేమకుంభములతో చేసే నొసంగన్ వినిర్మల దోర్మూల రుచుల్ వెలింబుడియ తోరంబైన చందోయిసందొలియన్ వేరడి జరగా తుడిచి అరమే నొయ్యారమై రాలగా జలకంబార్చల తాంగియొత్తు యదువంశస్వామికి వేడుకన్. ఎందరో జీవనాయికలు బంగారు కలశములతో స్వచ్ఛమైనటువంటి జలం అందిస్తూ ఉండగా ఆ స్వామికి మంగళస్నానం చేయించారు. మంగళస్నానాలు పూర్తయిన తర్వాత చంద్రిక పూవన్ని జిరుగు దూ ఒలుగను తడియొత్తెనొక్క కాంతారలామ కొనగోళ్ళ నిరుళ్ళు చిక్కులు వాపి మెలపున శిరసార్చ ఒక్క లే చుగురుగోని వెన్నెల నిగ్గులు వెదజల్లుడు మడుంగులు అందించినొక్క పూర్ణేందు వదన నవరత్నమయ భూషణ వ్రజంబులు మీన కీలించిన ఒక రాజకీయవాణి వీరుల సరుడిచ్చే ఒక అరవిందగంధి. ఆ స్వామికి స్నానానంతరం కూర్చోబెట్టి మరి ధవళ ధవళమైనటువంటి వస్త్రములతో అలంకారం చేశారు. ముందు వస్త్రధారణం పూర్తయింది, ఆభరణాలు ధరింపజేస్తూ ఉన్నారు. ఇక కౌస్తుభాది ఆభరణాలన్నీ కూడా ధరించారు. వీరుల సరుడిచ్చే ఒక అరవిందగంధి, అరది చందన ఒక ధవళాయతాక్షి, శృతి ఒక్కటి కపురంపు సొరటి ఈసరే. ఒక అమ్మాయి వీవనకరతో విసురుతూ ఉంది. గంధము అవన్నీ కూడా ఆ లేపనం చేసిన తర్వాత సువాసనలు పరిమళించాలి కదా, ఆ పరిమళాలు తెలియడం కోసం బాగా విసురుతూ ఉంది అమ్మాయి. ఆ తేమ కూడా శరీరంపై స్నానం చేసినటువంటి చెమ్మ అంతా కూడా ఆ పూర్తిగా ప్రక్షాళనం కావాలి కాబట్టి బాగా విసురుతుంది ఒక అమ్మాయి. నిలువుటద్దంబు ఒక ఇంటి నిలిపినదుట. ఒక అమ్మాయి పెద్ద అద్దం తీసుకొచ్చి స్వామికి చూపించింది. ఒక్కసారి స్వామి ఆ పాదమస్తకము తన దివ్యమంగళమూర్తిని తానే అద్దంలో చూచుకున్నాడు. మరి ఆ స్వామి సౌందర్యములకే సౌందర్యం సంధానించేవాడు, అందగాళ్ళకే అందగాడు, నల్లని మీని నగవు చూపులవాడు. అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్ల మన్నధులైనా సరే ఆ దేవదేవుని సౌందర్యానికి సాటి రారు. కాబట్టి వెంటనే సమస్తాలంకార సంశోభితుడైనటువంటి ఆ దివ్యమంగళమూర్తికి హారతినివ్వాలి దృష్టిదోషం పోవడానికి. కలికి నిడువాలు కన్నుల తళుకులు మణిదీప శిఖరు తడబడ ఆ స్వామికి హారతులిస్తున్నారు. నెలతలు మౌక్తిక విచిత్ర నీరాజనములు కర్పూర హారతులు మణిహారతులు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. నిఖిల భువన లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వ సర్వంకషాభ్యాం ప్రణవత్ అభయదాన ప్రౌఢ గాఢోద్ధతాభ్యాం కిమపి వహదు చేత కృష్ణ పాదాంబుజాభ్యాం. ఇంకా స్వామి ఒకసారి అద్దంలో చూసుకున్నారు, దివ్యమంగళ హారతులు స్వీకరించారు. ఇక దినచర్య కోసం ఆయన బయలుదేరాలి. అప్పుడు
అందరూ ఆయన పాదాలకు మొక్కుతూ ఉన్నారు. ఆయన పాదాలు ఎటువంటి పాదాలు? నిఖిల భోర లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం. ఎటువంటి ఐశ్వర్యమునైనా సరే ఆశ్రయించినటువంటి దాసులకు అనుగ్రహింపగలిగినటువంటి సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి పాదపద్మములవి. అటువంటి పాదాలకు కమల విపిన వీధి గర్వ సర్వంకషాభ్యాం. ఆ పాదపద్మములు అడుగు భాగాలలో అరుణారుణమైనటువంటి పద్మముల యొక్క పత్రముల యొక్క సౌందర్యము, ఉపరిభాగాల్లో నల్లకలువల్లాగా సౌందర్యము. అలాగా పద్మాల సౌందర్యాన్ని హసించే పాదపద్మాలు ఆ పాదపద్మాలు. కిమపి వహతు చేత కృష్ణ పాదాంబుజాభ్యాం ప్రణమత్ అభయదాన ప్రౌఢ గాఢోద్ధతాభ్యాం. ప్రణమిల్లి శిరస్సు వంచి మనస వాచ కర్మణ ఎవరైతే ఆ దేవదేవుని పాదాలకు మొక్కుతూ ఉన్నారో వారికి అభయప్రదానం చేస్తున్నాడు, సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తున్నాడు, సకల విజ్ఞాన సంపదలు అనుగ్రహిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి పాదసేవ చేసుకున్నారు. ఇక ఈ సేవలన్నీ సత్యభామాదేవికి కూడా జరిగాయి. స్నానాదులు అలంకారాలు అవన్నీ ఆ తల్లికి పూర్తయింది. సత్యభామ కృష్ణులు ఒకచోట కలుసుకున్నారు. మరి ఇక ఈరోజు ఏం చేయాలి? దినచర్య ఎలా ప్రారంభించాలి? కృష్ణుడు సత్యభామ గుర్తు చేసింది అప్పుడే మర్చిపోయారా? పారిజాతం తీసుకొచ్చి నాకు ఇస్తామని చెప్పారు కదా అని ఆ తల్లి. అవునవును, వెంటనే ఆ కార్యక్రమే నిర్వహించాలి అంటున్నారు స్వామి. ఆ సమయంలో నారద మహర్షి వారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆయన రుక్మిణీదేవి మందిరంలోనే ఉన్నారు రాత్రి అంతా కూడా, వెళ్ళలేదు ఆయన. ఎందుకంటే తానేదో ఒక కలహం పెట్టాడు, ఆ కలహం యొక్క పర్యవసానం ఏమిటి చూచి వెళ్ళాలి అని పాప మహర్షికి. మరి పర్యవసానం అంటే ఏమీ అర్థం కాదు ఆయనకి. కృష్ణ భగవానుడు సత్యభామదేవి మందిరానికి వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతూ ఉందో అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చాడు అక్కడికి. వస్తే హాయిగా బాగా ఉన్నారు, నవ్వుతూ బాగా మాట్లాడుకుంటున్నారు సత్యభామ కృష్ణుడు. అంటే నేను ఇంత కలహం పెట్టినా కానీ సత్యభామకు ఆగ్రహం రాలేదా? సత్యభామ కృష్ణుడిపై కోపగించలేదా? మరి ఏం జరిగిందో, నిన్న సాయంత్రం స్వామి ఇక్కడికి వచ్చాడు అంటే ఆ తల్లిని ఓదార్చి ఏదో పెద్ద వాగ్దానమే చేసి ఉంటాడు, లేకపోతే ఎంత ప్రసన్నంగా ఉంటుందా సత్యభామాదేవి అని అనుకుంటున్నాను నారద మహర్షి. నిన్ననే చెప్పారు చలికత్తెలు, నారద మహర్షి కూడా సత్యభామాదేవిని గురించి చాలా ఎగతాళిగా మాట్లాడినాడని పరిహసించాడని చెప్పారు చలికత్తెలు. అప్పుడు సత్యభామకు ఆగ్రహం కలిగింది ఆ నారద మహర్షి పైన కూడా. ఏమేమీ కలహాసనం రచటకై ఏతెంచి ఇట్లాడినా ఆ మాటలు చెవియుగ్గి తా వినియనా ఆ గోపిక వల్ల ఉండు అని ఆగ్రహించింది. కానీ ఇప్పుడు ఆగ్రహం పోయింది ఆ తల్లికి. ఎందుకంటే కృష్ణ భగవానుడు పెద్ద వాగ్దానం చేశాడు. దేవదేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడి కరుణాకటాక్షము ప్రేమ ఆరాధన తాత్పర్యము తనకు పుష్కరంగా కలుగుతూ ఉండగా ఈ నారదాది మహర్షుడు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు అని ఆ తల్లిగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా నారద మహర్షికి కూడా పరిచర్యలు చేసి ఆయనకు అన్ని సేవలు చేసింది. రుక్మిణీదేవి కంటే ఎక్కువగా సేవలు చేసింది అంతఃపురంలో నారద మహర్షికి. అన్ని సేవలు పూర్తయిన తర్వాత స్వామి ఆశీర్వదించండి, పెద్దలు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని నారద మహర్షికి నమస్కరించింది. నారద మహర్షికి ఏమీ అర్థం కాలేదు. సత్యభామదేవి చాలా ప్రసన్నంగా ఉన్నది, నవ్వుతూ మాట్లాడుస్తూ ఉన్నది, పైగా తనకి ఎన్నో సేవలు చేసింది, ఇప్పుడు నన్ను ఆశీర్వదించమని అడుగుతూ ఉందే. ఒకసారి కృష్ణ భగవానుడి ముఖం చూశాడు. ఆశీర్వదించండి మహర్షులు అన్నట్టుగా ఆయన కూడా సూచన చేశాడు. కృష్ణ భగవానుని యొక్క హావభావాల్లో అర్థమైపోయింది నారద మహర్షికి ఏదో స్వామి పెద్ద వాగ్దానం చేసి ఉన్నాడు అని. ఆయన ఆశీర్వదించాడు. ఎలాగా? అమ్మా, పతి నీవై విహరింపగా జనము సంభావింపగా బంధుసంతతి నిన్నున్ కొనియాడగా సవతి కాంతలు సూచి లజ్జింపగా అతుల ప్రాభవ వైభవోన్నతుల ప్రోవై ఇట్లు వర్తించు నీకు ఇతర స్త్రీజన బుద్ధి దీవెనలు నీ నీవిచ్చదన్ మానిణి.